నేడు తిరుమలలో వీఐపీల తాకిడి ఎక్కువైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్ గౌడ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి వివి రావు, సినీ నటి హేమ, దర్శకుడు సురేష్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు వీఐపీ విరామ సమయంలో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే 32 కంపార్ట్మెంట్లు నిండిపోగా భక్తులు బయట క్యూ లైన్లో బారులు తీరారు. సర్వదర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోంది. కాలిబాటతో వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 4 నుంచి 3 గంటల దర్శనం లభిస్తోంది. ఇక అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఇక్కడ యాత్రికులు ఈ సమ్మర్లో చాలామంది ఇక్కడికి వచ్చేసారు. మరి అందరూ కూడా కాలినడక బాటన కానీ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యాలు మరి అంత మెరుగ్గా లేవు. ఎందుకంటే కేవలం భోజన వసతులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అకామిడేషన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. మరి తమిళనాడు నుంచి కానీ ఇక్కడ కర్ణాటక మరి ఆంధ్ర రాష్ట్రాల నుంచి తరలివచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ ఇక్కడ బయట చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే దేవస్థానం తరఫున మాత్రం మరి దర్శన విషయంలో అన్ని విషయాల్లో మాత్రం టోకెన్లు ఇవ్వటం అవి అయితే జరుగుతూ ఉంది. మేము ఇంకా దర్శనానికి వెళ్ళలేదు, దర్శనానికి వెళ్ళబోతున్నాము.